మొమెంటో చాలా చల్లగా ఉంది. మేము ఇది ఈ విలేజ్ పేరు వచ్చి చెక్కల పటాన్ చెక్కల పకార్. ఇది అస్సాం బార్డర్ విలేజ్. ఇది బ్రహ్మపుత్ర పక్కన అన్ని పోకల చెట్లు. ఇక్కడ వచ్చి గోబీ. ఇక్కడ ఇదంతా మొత్తం వచ్చేసేసి టీ. సో ఇక్కడ టౌన్స్ ఉన్నది. టౌన్ అవతల వచ్చి విలేజెస్ వచ్చి ఎవరు ల్యాండ్లో వాళ్ళే ఇల్లు కట్టుకొని ఎవరు ల్యాండ్లో వాళ్ళే ఇల్లు కట్టుకొని హైదరాబాద్ ओ तीन तीन दिन हुआ आप यहाँ का है. ओके ओके. वो मेन रोड. ओके रोड में चाय मिलता. आपका नाम अभिजीत. आई बोलो. ओके थैंक यू. एक्चुअली वॉकिंग चलेगा. रहते रहते आज नहीं उन्होंने डिसाइड करेगा कहाँ जाएंगे या रहेंगे. हाँ साथ में. आज तो आप साथ में. ओके सो सीसी रोड्स नहीं मतलब कनेक्टिंग. प्राइमरी ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగుంది. ప్రతి విలేజ్కు ప్రైమరీ స్కూల్ టీచర్స్ దాంతోపాటు చాలా అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇక్కడ వాళ్ళే పండించుకుంటారు. మొత్తం ఫిష్ ఫార్మింగ్ కానీ పిక్ ఫార్మింగ్ కోళ్ళు మేకలు అంటే మేక మాంసం మటన్ అంత దే ఆర్ నాట్ షోయింగ్ దట్ మచ్ ఇంట్రెస్ట్. అంత పోర్క్ పోర్కే అంటే నేటివిటీ విషయం. ఫెన్షింగ్ కూడా వచ్చి మొత్తం బ్యాంబు ఫెన్షింగ్ ఇలాంటి వాటిలలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇట్లా వాటర్ ఈ వాటర్లలో చేపలు వేయించేసుకుంటారు. అంత వాటర్ ఉంది యాక్చువల్లీ పైన అంత చెట్లు అది అంత వచ్చినాయి. అంత మ్యాక్సిమం బ్యాంబు ఎక్కువ బ్యాంబుతో హౌజెస్ జాయింట్ ఫ్యామిలీలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఎవాడు ఇన్కమ్ వాడు ఎవాడు సంపాదన వాడే కానీ కలిసి తినడము కలిసి ఉండడం. ఇంకొకటి తాగడం ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ పొలాలలో అడిగాము అంటే మన దొంగతనాలు అవి చాలా తక్కువ అంట. బైక్స్ అలాంటివి ఏదైనా ఎత్తుకపోతుంటారు. రిమైనింగ్ ఏమి పెద్దగా ఉందంటే చాలా తక్కువ రేర్ రేర్ కేసెస్ అంటే ఆడి కర్మం ఉన్నప్పుడు ఆడు దొంగతనం చేస్తాడు తప్ప రెగ్యులర్గా ఏముంటుంది అంటే క్రైమ్. అంటే జాయింట్ ఫ్యామిలీస్ అంత వ్యవసాయం చేస్తారు పనిచేస్తారు. రైస్ బీర్ అనేది బాగా రోజు తాగుతారు ఎవరు ఇళ్ళలో వాళ్ళు తయారు చేసుకుని. వ్యవసాయమే చాలా వ్యవసాయం ఉంది ఇక్కడ. వరి అయితే బాగా పండిస్తారు విపరీతం ఉంది వరి. టీ ఎస్టేట్స్ ఇదొక స్ట్రీమ్ యాక్చువల్గా. ఇది వాటర్ అంతా బాగా ఫ్లడ్స్ వస్తాయంట. ఇదంతా ఇప్పుడు మనకు అనిపిస్తుంది వెనుక నుండి ఇదంతా వాటర్ ఫ్లడ్స్. కాల్వలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. బ్రహ్మపుత్ర రివర్ బెడ్ వాటర్ కూడా 30 ఫీట్ లోపల బోరిస్తే వాటర్ పడుతుంది. సో వాటర్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం నీట్నెస్ ఎక్కువ ఉంటుంది ప్రతి ఇంట్లో. అంటే కడిగేసుకుంటారు కడగడానికి వాటర్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ కూడా ఎక్కువ ఉన్నది. ఈ స్కూల్ చిన్నగా ఈ 10-15 ఇండ్లకే ఒక ప్రైమరీ స్కూల్ 10-15 అంతే ఇండ్లకి ఒక ప్రైమరీ స్కూల్. ఒక వాటర్ ఫిల్టర్ కూడా ఉంది చూడండి అక్కడ వాటర్ ఫిల్టర్. ఇక ఇక్కడ వాటర్ ఫిల్టర్ చిన్న చిన్న బడ్డీ కోట్స్ అంటారు చూడండి షాప్లు.
సో ఎక్కువ నేటివిటీ అంటే ఇక్కడ దొరికే వస్తువులతోనే ఎక్కువ జీవిస్తారు వీళ్ళు. టూ వీలర్స్ కొంచెం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టం. సో మెయిన్ రోడ్స్ మెయిన్ కనెక్టివిటీస్ ప్రైవేట్ బస్సెస్ బట్ దే ఆర్ వర్క్ అండర్ అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పనిచేస్తాయి ఆ ప్రైవేట్ బస్సెస్. అవి మెయిన్ మెయిన్ టౌన్స్కు మండల్ అట్లుంటాయి. లోపల మాత్రం బ్యాటరీ ఆటోలు రిక్షాలు నడుస్తాయి. కా దాదా నమస్తే. ये ऐसा फोटोस ले रहे गांव का वीडियो निकाल रहे हैं. फोटो ले रहे. ओ मिंटू घर आए. अच्छा ओ भाई आपने ओ तीन दिन हुआ वो अच्छा है ना फोटोस निकाल रहे. पेद बैंबू ट्री है. క్యాబేజీ రకరకాల అంటే ఆకుకూరలు చెనిగ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అంతే. కొంచెం అమ్ముకుంటారు రిమైనింగ్ది వచ్చేసేసి వాళ్ళు ఇంట్లో వాడుకొని. అసలు పెరుగు పాలు ఉంటాయి కానీ పెరుగు వాళ్ళు ఎందుకు అసలు ఇక్కడ పెరుగు తినట్లేదు. పెరుగు తక్కువ. సో దీస్ ఆర్ ఇది అసామీస్ టిపికల్ హౌస్ అంటే ట్రెడిషనల్ హౌస్. ఎందుకు వచ్చిందంటే ఆ ఫ్లడ్స్తోని ఇట్లా వచ్చేసింది మొత్తం బ్యాంబూతో చేసేసి ఒక దట్ వన్ కైండ్ ఆఫ్ మడ్ ఉంటుంది మన దగ్గర దుబ్బ అంటారు తెలుగులో. ఇట్స్ లైక్ లైమ్ మిక్స్డ్ అదొక దట్ వన్ కైండ్ ఆఫ్ సాయిల్ అది. దాని పేస్ట్ లాగా చేసేసి దాని ప్లాస్టర్ లాగా ఇదో ఇది ప్లాస్టర్ లాగా పెట్టేసేస్తారు. చాలా సరదాగా ఉంది ప్రశాంతంగా నో డిస్టర్బెన్స్. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏది గమనించినంటే ఏదైనా మంచి కార్యమే కానీ అంటే శుభకార్యాలు కానీ చనిపోయినా ఏదన్నా అంతా విలేజ్ మొత్తం కంపల్సరీ గ్యాదరింగ్ అందరు వస్తారంట అందరు హెల్ప్ చేస్తారంట. త్రీ డేస్ సంతాపం ఉంటుందంట. ఇక్కడ కనిపించేది ఆ విలేజ్ యొక్క అసెంబ్లీ హాల్ అదే పిల్లలు ఏదైనా కలవడానికి హాల్ అంటుంది. కొంతమంది మామూలుగా ఈ కాలమ్స్ చిన్న కాలమ్స్ లాగా వేసుకొని బ్రిక్ వర్క్ చేసుకొని పైన షీట్స్ వేసుకుంటారు. కొంచెం రిచ్ అది ఉన్న వాళ్ళు. నార్మల్ అయితే అంత బ్యాంబూ కొంచెం హైట్లు వేసుకుంటారు కింద ఏమైనా జంతువులు అవి ఇవి వేసుకొని ఒక 5 feet ఎలివేటెడ్ 5 feet పైన వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అంతా రైట్ సైడ్ అంతా ఫారెస్ట్ మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ స్ట్రీమ్ వాటర్ స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్ అంతా ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్ చాలా డీప్ ఉన్నది. ఆ నైట్ టైమ్ కొన్ని యానిమల్స్ సౌండ్ కూడా వస్తున్నాయి. బాలు ఏదో డిఫరెంట్ వాళ్ళు చెప్తారు కానీ సౌండ్స్ అయితే బాగున్నాయి. సో జనరల్లీ ఇది ఎంత బ్యాంబో ఫ్రెండ్షిప్ పవర్ కూడా ఉంది. సింగిల్ ఫేస్ పవరే 3 phase అలాంటిది ఏం లేదు. పవర్ లైట్స్ హోమ్ అప్లయన్సెస్ నడిపించుకోవడానికి మేకలు బాగానే ఉన్నాయి కానీ మరి ఇక టీ తాగరు. టీ చాలా తక్కువ రేర్ అండ్ రేడ్ అడిగితే పెట్టిస్తారు అంతేగాని మనలాగా మార్నింగ్ చాయ్ ఏముండదు. ఆ గ్రీన్ టీ కూడా కాదు బ్లాక్ టీ ఉంటుంది కదా బ్లాక్ టీ కొన్ని ఇళ్ళల్లో అదే ఇస్తారు నో షుగర్ నథింగ్ నీళ్ళల్లో వేడి చేసి. ఇక మన మిల్క్ ఈ టీ అయితే చాలా తక్కువ
अड़ते मात्रम बैठे सर। नमस्ते दादा। पेमेंट्स रोड ले मतलब पेविंग जैसे रो सीसी रोड्स का नया वेम ले वो एक्सेप्ट मेन रोड्स हाईवेज हाईवेज ओनली तार रोड्स तो जनरल का एक विलेज आई पे इन्दी नेक्स्ट इनको का विलेज स्टार्ट आई अट्ला वन्ने इन्दर तो का स्ट्रेच लागू नहीं इतना ओके दिकर मन लगा क्लस्टर फॉर्म ले కొంచెం కేరళకు సిమిలారిటీ లాగా ఉంటుంది కేరళ వెళ్ళినప్పుడు మనకి ఎట్లా రోడ్ పక్కన ఇల్లు ఎవరు పొలంలో వాళ్ళు ఉంటాయో సేమ్ అట్లనే ఉంటుంది చలి మాత్రం చాలా విపరీతం మోస్ట్లీ 24th గోతి గోతి యూనివర్సిటీలో కొంచెం వర్క్ ఉంది పని అయిపోయిన తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ మోస్ట్లీ ఈరోజు ఎక్కడ అనేది మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు ఇప్పుడు 8:30 అవుతుంది ఇంత చల్లగా ఉంది ఇంత ఒక 10 అయినాక డిసైడ్ చేసుకోవాలి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా టఫ్ ఇక్కడ दादा वो रोड पे जाना है चाय चाय पीने के लिए दादा नमस्ते क्या नाम है इंडियन नॉमैडिक सोल वो मिंटू बोल के है पता है बहुत दादा ప్రైమరీ స్కూలు కొన్ని టిపికల్ హౌసెస్ దాదా ఏ కా పని కా సో వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ ఎక్కువ తాగుతారు అయినా కానీ వాటర్ సప్లై కూడా కొన్ని ఇచ్చుకున్నారు దాదా గావ్ కా నామ్ క్యా దా ఏ గౌరు విలేజ్ అంట సో ఇది ఒక టిపికల్ ఏ టిపికల్ అనమాట యాక్చువల్ టిపికల్ ఒక మిడిల్ స్టేజ్ అస్సామి విలేజ్ అవుట్స్కట్స్ అంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ సైడ్ ఉన్న విలేజెస్ అంతా ఇట్లనే ఉంటాయంట సో చిన్న టౌన్స్ అన్ని విలేజెస్ లోపల అట్లనే బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తే కాక ఎంబీసీ తెలుసా ఇక ఇది ఇచ్చిండు నీళ్ళ చాక్పోతే వేసి చక్కెర వేసి దూద్ అంటే మిల్క్ చాయ్ కూడా లేదు ఇక్కడ ఇది పరిస్థితి ఇక్కడ అది రిక్వెస్ట్ చేస్తే పెట్టించుడు ఒకటి షుగర్ లెస్ ఒకటి షుగర్ దాదా ఇద్దరావు దాదా ఏ కిత్నా చాయ్ కిత్నా 5 రూపాయా కా హై ఓ 5 రూపాయలు అట పర్లేదు రైసే కా హై ₹5 ఇంకో దాగినా పర్వాలేదు हमारा चैनल सब्सक्राइब करो बोलो हाय वो भैया जी तो हमको आज ही पैसा ना उसका चैनल है तो आप सब्सक्राइब लाइक शेयर और कमेंट कर देना